ఉచితం వేరు సంక్షేమం వేరు రెండింటినీ ఒకే ఘటన కట్టలేం ఉచిత హామీలు ఇచ్చినంత మాత్రాన పార్టీల గుర్తింపు రద్దు చేయడమా అది అప్రజాస్వామికమే అవుతుంది సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు ఉచితం సంక్షేమ అంశంలో సూచికలకు కమిటీ ఏర్పాటు ఇక దీనికి సంబంధించి అన్ని వార్తాపత్రికల్లో రాసిండబ్బా ఆంధ్రజ్యోతి అన్న కూడా రాసిండు ఈ పేపర్లు ఎన్ని పేపర్లు రైట్ మిగిలిన ఎక్కడో రాసిరు కానీ ఇదైతే ఏదైతే ఉచితాలకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి మాట్లాడారో నిజంగా అది అప్రస్వా అప్రజాస్వామికం అని చాలామంది అన్నారట ఇక జస్టిస్లు కూడా కానీ సారు ఒక్కసారి ఆలోచించండి ఎన్నికలు వస్తే అది నార్ నాలిక నరం లేని అర్థం కాకుండా నోటికొచ్చిన హామీలు ఇచ్చుకుంటూ అన్నీ ఉచితమే అన్నీ ఉచితమే అన్నీ ఉచితమే కానీ అందులో ఎన్ని నెరవేరుస్తున్నావు అనే విషయాన్ని పక్కన పెట్టకుండా ప్రజలను సోబరు చేస్తూ నిజంగా సంక్షేమం వేరు ఉచితం వేరు అనే విషయాన్ని మర్చిపోయి రాజకీయ నాయకులు నోటికొచ్చిన హామీలను ఇచ్చి ఆ హామీలను నెరవేర్చక ఆ హామీలను నెరవేర్చడానికి దారి లేక ఇంకో మాట చెప్పుకుంటూ ప్రజల జీవితాలతో ఆడుకుంటారు ఎందుకంటే తెలంగాణ సాధికారత ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే తెలంగాణ సాధికారత టైంలో మనం చెప్పింది దళిత ముఖ్యమంత్రిని చేస్తా నిజంగా అది హామీ ఇచ్చారు కానీ చేశారా అలా హామీ ఇవ్వకుండా ఎనిమిదేళ్ల సంధి ఒక ఉపరాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా మనం దళితుణ్ణి ఉంచలేని స్థితిలో మన రాష్ట్రం ఉంది మరి ఒక హామీ నెరవేర్చకుండా ఉచితాల పేరుతోటి ఇక మూడెకరాలు ఉచితం పది లక్షలు ఉచితం బీసీ సంక్షేమం ఉచితం ఆ కులానికి ఒక బిల్డింగ్ ఉచితం అని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బిల్డింగ్లకు మాత్రం మంచిగా ప్లేస్లు ఇచ్చుకున్నారు ఎవరికి కావాలి ఈరోజు ఉపాధి కావాలి కనీస అవసరాలు కావాలి మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం దీని గురించి మాత్రం నిజంగా జస్టిస్ ఎన్వి రమణ సార్ కోరుకున్నట్టు పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఉచిత హామీలు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టో నెరవేర్చిన ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వం ఆ ప్రజలను పాలించే హక్కు లేదు అని దాన్ని రద్దు చేయడంలో ఎలాంటి తప్పు లేదు అనుకుంటున్నావ్బా ఎందుకంటే ఇక డరం లేని నాది కానీ హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే అవి ఎంతకాలానికి అంటే దానికి అర్థం పర్ద లేకపోతే ఎన్నికొస్తాయి ఒక హామీ ఉప ఎన్నికొస్తాయి ఇంకో హామీ ముందస్తు వస్తే మరో హామీ ఇట్లా బ్రతుకులు మొత్తం గాల్లో కలిసిపోయి రాష్ట్రంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిరే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత హామీలకు సంబంధించి ఎవరైనా మాట్లాడితే ఆ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రెండు సంవత్సరాలలోపు వాటిని అమలు చేయకపోతే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి ఇలాంటిది ఒకటి వచ్చిందనుకో నోటికి వచ్చినట్టు హామీలు ఇవ్వగలుగుతారా ఇచ్చి బతికి బట్టగలుగుతారా బట్ట కట్టగలుగుతారా